ఐదేళ్లుగా విజయవాడ వెస్ట్ ను వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ఆ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొండ ప్రాంతంలో ఈరోజు పర్యటించారు. కొండపై గాని దిగువన ఉన్న ప్రజలు కానీ అభివృద్ధికి నోచుకోకపోవడంపై ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనను కలిసి సమస్యలు విన్నవించుకున్న స్థానికులతో ఆయన ముచ్చటించారు. వారి సమస్యలు విన్న సుజన 100 రోజుల్లో వాటి పరిష్కారం బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కూటమి నేతలు వెంటరాగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజన చౌదరికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మీరా గారు చెప్పినట్టుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదిన గండం నూరే లాయిష్ లాగా ఉంది. ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తుంది డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆ కేఎల్ ప్యానల్ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం కప్పైన ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టము డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు. ఇక్కడ ఒక్క ఇది ఈ సందని కాదు ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ ఏదో ఒకటి చేపించాలి. ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్స్ ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంది హెల్దీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం వెళ్ళకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా చిన్న సమస్య వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మించి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ ఒకటి, పిల్లలకి కానీ మామూలుగా అసలు విజయవాడకి పేరు ప్రఖ్యాతులు తెప్పించాలి తగ్గట్టుగా ఒక స్టేడియం కట్టచ్చు. స్కూల్స్ కాలేజెస్ కూడా లేవు ఈ పరిసర ప్రాంతాలకి. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్తో అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు, ప్రతి ఏరియాని ఒక చిన్న ఏరియా కింద విభజించి సపరేట్ చేసి అక్కడ ఒక స్కూల్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అలాంటి స్కూల్స్ కట్టిస్తే అంటే డీసెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డీసెంట్రలైజేషన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా వరకు అవసరం ఉంటాయి. కొండ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్లు ర్యాంపులు ఏదన్నా గనక దురదృష్టవశాత్తు ఏదన్నా గనక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి లేదు, ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి లేదు. వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా నేను ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాను. ఆ ప్రణాళికలకి పెద్ద ప్రణాళిక అవుతుంది ఇది డెఫినెట్గా. దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతారు ఎవరన్నా ప్రత్యర్థులు అడగడానికి అవకాశం ఉంది. ఆ డబ్బు చిన్న చిన్న రూపాయిలాగా కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఆ కంపెనీల దగ్గర నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్ తీసుకొచ్చి ప్రతి ఇంచి పశ్చిమ నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తాను. పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 70,000 మంది అద్దెకుంటున్నారంట మొత్తం నియోజకవర్గం. ఏ డివిజన్లో చూసినా అంటే సుమారుగా 4,000 మంది 22 డివిజన్లు ఉన్నాయి కదా అద్దెకుంటున్నారు. అద్దెకు కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇది ఉన్నాయి. దాని కింద ఇల్లులు ఆల్రెడీ 40,000 ఇల్లులు ఇంతకుముందు శాంక్షన్ చేశారు కానీ ఇంప్లిమెంట్ చేయాలి గత 5 సంవత్సరాల్లో. అట్లాగే పట్టాలు ఇచ్చాము అని చెప్పి మమ అనిపించారు, పాప ఆ మేయర్ గారితో మోసం చేయించారు. ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మేయర్కి నమ్మింది, ప్రభుత్వాన్ని నమ్మి అమ్మాయి ఇచ్చింది. కానీ అది దొంగ పట్టాలవి, న్యాయంగా ఎవరికి ఇవ్వాల పట్టాలు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ లేవు. లోగడ కొన్ని కొండ మీద ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లేవు. అవన్నీ కూడా క్రమబద్ధీకరిస్తాయి.